हाई फ्रेंड्स वेलकम टू एएच टाइम्स फ्रेंड्स मी अंदर की वीडियो इपड़े वो ब्रेकिंग न्यूज अपडेट गुरिंच वीडियो चयते जो सो आ ब्रेकिंग न्यूज अपडेटे मन को एपी जगन अम्मी मूडो विद संबंध डबूल रेप मध्यान विदल विषय अंदर की तेजे अच्छे प्रभुत्म हेच्चिस्टी सो जगन अम्मी पधका संबंध डबूल विदल तरह सो विधा काल्स वस्तना प्रती सो काल लिफ्टार आटोमेट अकौंटे బ్యాలెన్స్ ఉందో ఆ బ్యాలెన్స్ మొత్తం మళ్ళ అకౌంట్ లోకి అయితే మారిపోతుందండి అంటే మీ యొక్క బ్యాంక్ ఖాతా అనేది ఖాళీ అయిపోతుంది సో ఇది ఏ నంబర్ తో వస్తుంది ఎలా వస్తుంది దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తాను అలాగే ప్రభుత్వం ఏమని చెప్పేసి హెచ్చరిస్తున్నారు సో దానికి సంబంధించి కూడా క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తానండి ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మీకు క్లియర్ గా అర్థమవుతుందండి అలాగే ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చినట్లయితే తప్పనిసరిగా లైక్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి గంట సింబల్ పై నొక్కి యాక్టివేట్ చేసుకొని ఫాలో అవుతండి ప్రతి చిన్న ఇన్ఫర్మేషన్ అమౌడి పదకానికి సంబంధించి ఇతర పదకాలకు సంబంధించి తెలియజేస్తూ ఉంటాను ఇక వివరాలు చూద్దామండి అయితే ఈ అప్డేట్ కి సంబంధించి మనకు నోటిఫికేషన్ వచ్చింది ఒకసారి ఆ నోటిఫికేషన్ చూసుకొని క్లారిటీగా తెలుసుకుందామండి ఇదండి నోటిఫికేషన్ చూసుకున్నట్లయితే కాల్ చేశారా ఖాతా ఖాళీ అని చెప్పి టైటిల్ తో ఈ నోటిఫికేషన్ అయితే పబ్లిష్ కావడం అయితే జరిగింది కరెంట్ బిల్లు చెల్లించలేదంటూ వినియోగదారులకు మెసేజ్లు అయితే వస్తున్నాయి సెల్ నంబర్ ఇచ్చి వెంటనే సంప్రదించాలని చెప్పి సూచన ఫోన్ చేస్తే బ్యాంకు ఖాతాలో డబ్బులు మాయం ఇలాంటివి వాటిని నమ్మొద్దని చెప్పేసి విద్యుత్ శాఖ ప్రతి డిస్కమ్ కు వేరువేరుగా అయితే డిజిటల్ పేమెంట్స్ యాప్లు అయితే వాటి ద్వారానే చెల్లించాలని చెప్పి సూచన అయితే చేస్తున్నారు ఇక్కడ చూసుకున్నట్లయితే ఒక వ్యక్తికి ఈ విధంగా జరిగిందండి ఇక్కడ గన్నవరంలో ఒక వ్యక్తికి మీరు కరెంట్ బిల్లు చెల్లించలేదు విద్యుత్ సరఫరా ఆగిపోయింది వెంటనే విద్యుత్ అధికారిని సంప్రదించండి అంటూ మెసేజ్ అయితే వచ్చింది ఆ మెసేజ్ లో ఒక సెల్ ఫోన్ నంబర్ అయితే ఉంది ఆ మెసేజ్ చూసి కంగుతిన్న ఆ వ్యక్తి వెంటనే అందులో ఇచ్చిన నంబర్ కు ఫోన్ చేశాడు అంతే అతని బ్యాంక్ ఖాతా నుండి డబ్బులు మాయమైపోయాయి సో ఈ విధంగా అయితే మనకు మెసేజ్లు అయితే వస్తున్నాయి మెసేజ్తో పాటుగా ఫలానా నెంబర్కి మీరు కాల్ చేయండి అని చెప్పేసి చెబుతున్నారు సో టెన్షన్లో ఈ నెంబర్కి కాల్ చేస్తున్నారు కాల్ చేసిన వెంటనే మీ యొక్క అకౌంట్లో ఎంతైతే అమౌంట్ ఉందో పూర్తిగా ఆ అమౌంట్ అనేది వాళ్ళ యొక్క అకౌంట్లో అయితే షిఫ్ట్ అయిపోతుంది సో ఇలా ఎవ్వరు మీరు ఈ విధంగా మెసేజ్లు వస్తే చేయబాకండి సో ఇది అమ్మఒడికి సంబంధించి నేను ఎందుకు చెప్తున్నానంటే సో రేపు ఈ సైబర్ మోసగాళ్ళు చెలరేగుతారండి ఎందుకంటే మనకు రాష్ట్ర వ్యాప్తంగా అమ్మఒడి పథకానికి సంబంధించిన అమౌంట్ అనేది ప్రభుత్వం అయితే అర్హులైన తల్లుల యొక్క ఖాతాల్లో అయితే వేస్తారు కాబట్టి సో ఈ విధంగా అయితే కాల్స్ అంటే ఈ విధంగా మీరు కరెంట్ బిల్లు కట్టలేదు సో దయచేసి ఈ నెంబర్కు సంప్రదించండి అని చెప్పేసి చేస్తారు సో చేసిన తర్వాత కొంతమంది తెలిసిన వాళ్ళైతే చేయరు సో కొంతమంది తెలియని వాళ్ళైతే నిజమే అని చెప్పేసి ఆ కాల్ నెంబర్కి కాల్ చేస్తారు కాల్ చేసిన తర్వాత ఏదైతే అమ్మఒడి పథకానికి సంబంధించిన అమౌంట్ 13,000 రూపాయలు పడి ఉంటుంది సో అమౌంట్ అనేది ఆటోమేటిక్గా వాళ్ళ ఆర్డర్ ప్రాసెస్లోకి వెళ్ళిపోతుంది సో ఇలా ఎవరు చేయకండి సో జాగ్రత్త పడండి అని చెప్పేసి ఎక్కువ వీడియో నేను చేస్తున్నాను ఇక్కడ చూసుకున్నట్లయితే డిస్కమ్ యాప్లు యూపీఐ యాప్ల ద్వారా కానీ నేరుగా కానీ బిల్లు చెల్లించాలే తప్ప ఇతర మార్గాల్లో ప్రయత్నించవద్దు విద్యుత్ శాఖ ఎవరిని మెసేజ్లు అయితే పంపదు ఫోన్ చేయమని అస్సలు అడగదు లైన్మెన్ స్వయంగా ఇంటికి వచ్చి నోటీస్ అయితే ఇస్తారు ఎవరైనా గుర్తు తెలియని వ్యక్తుల ద్వారా మెసేజ్లు వస్తే 1912కి కాల్ సెంటర్కు సమాచారం అయితే అందించాలని చెప్పేసి ఇక్కడ మనకు అధికారులు అయితే చెప్తున్నారు ఇలా చేస్తే సురక్షితం విద్యుత్ బిల్లులు చెల్లించడానికి ప్రజలు ఎలక్ట్రిక్ రెవెన్యూ కార్యాలయము ఈఆర్ఓ మీ సేవా కేంద్రాలకు వెళ్తున్నారు కొన్ని ప్రాంతాల్లో ఎనీ టైం పేమెంట్ మెషిన్ ఏటీపీలను డిస్కంలు ఏర్పాటు చేశాయి రాష్ట్రంలోని దాదాపు 1.97 కోట్ల వినియోగదారులకు సేవలు అందించేందుకు ఆంధ్రప్రదేశ్ తూర్పు దక్షిణ మధ్య ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థలు సో ఉన్నాయని చెప్పేసి ఇక్కడైతే చెబుతున్నారు సో ఫ్రెండ్స్ చూశారు కదా సో ఇదంతా చదువుకుంటూ పోతే చాలా వరకు మ్యాటర్ అయితే ఉంది సో ఇక్కడ చూశారు కదా ఈ విధంగా మెసేజ్లు అయితే వస్తున్నాయి జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే రేపు చాలామందికి అమౌంట్ పడుతుంది కాబట్టి సో వీళ్ళైతే చెలరేగుతారు సో మనకు ఈ వీడియో అనేది చూసి మీరు కొంచెం జాగ్రత్తగా ఉండండి ఏ మెసేజ్ వచ్చినా ఏ నెంబర్ వచ్చినా కానీ కాల్ చేసి మీరు ఇమీడియట్లీ వాళ్ళకు ఫోన్ చేసి అడగాల్సిన అవసరం అయితే లేదు ఒకవేళ కరెంటు బిల్లు కట్టని పక్షంలో అధికారులు అయితే ఇంటికి వస్తారు సో అప్పుడు మీరు కట్టుకోవచ్చు సో విధంగా అయితే వీళ్ళు మెసేజ్లు పంపించి సో అమౌంట్లో అకౌంట్లో ఎంతైతే అమౌంట్ ఉంటుందో ఆ అమౌంట్ని అంతా వీళ్ళ యొక్క అకౌంట్లకు అయితే మళ్ళించుకుంటున్నారు సో ఇదండి మనకు ఉన్నటువంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియో నచ్చినట్లయితే తప్పనిసరిగా లైక్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుంది ప్రతి చిన్న ఇన్ఫర్మేషన్ మీకు తెలియజేస్తూ ఉంటాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ది బెస్ట్.